Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రంలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు ప్రపదిక శశాంకాసన. ఈ యొక్క శశాంకాసనము మనము నార్మల్గా చేసే శశాంకాసనమే. అయితే ఇక్కడ మనము తలని మోకాలకి తాకి పృష్ఠభాగాలని బాగా పైకి చేసి పెడుతున్నాము. ఈ యొక్క ఆసనంలో మనము బ్లాక్ సహాయాన్ని తీసుకుంటున్నాము. ఈ ఆసనం ఏ విధంగా చేస్తామో చూడండి. ఈ యొక్క ఆసనము అందరూ చేయవచ్చు. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మనము ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనం చేసినట్టు అవుతే మంచిది. శశాంకాసనము, శశాంక అంటే చంద్రుడు. ఈ యొక్క ఆసనం చేయడం వలన చంద్రనాడి మన శరీరంలో యాక్టివేట్ అవుతుంది. అలానే శశాంక అంటే బాలుడు, శిశుడు ఎలా అయితే పడుకుంటాడో, ఎలా అయితే రిలాక్స్ అవుతాడో ఆ విధంగా ఆసనం చేయాలి. చిన్న పాపలు పొట్టపై ఎక్కువ పడుకుంటారు. అలానే ఈ ఆసనంలో కూడా మనము తలని ముందుకు చేస్తూ పొట్టని భూమి వైపు చేస్తూ రిలాక్స్ అవుతాము. ఈ యొక్క ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా మనము కష్టమైన ఆసనాలను చేయవచ్చు. అలా చేసి శరీరాన్ని ఈ యొక్క ఆసనానికి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేను చాలా సులభంగా ఉండే వామప్ని చూపిస్తున్నాను. దీనికి వామప్ అవసరమా? కొద్దిగా వామప్ ఉంటే మంచిదండి. మోకాళ్ళపై ఇలా వెళ్ళిపోండి. ఇలా మోకాళ్ళపై వెళ్ళిపోయి మనము ఇలా వీపుని ఆర్చ్ చేయాలి, బ్యాక్ని రౌండ్ చేయాలి, వీపుని ఆర్చ్ చేయాలి, బ్యాక్ని రౌండ్ చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. అలా చేసి మనము ఈ విధంగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు అలానే ఉండండి. ఇలా కాళ్ళ మడమలని పైకి కిందికి చేయాలి. అలా చేసి హ్యామ్స్ట్రింగ్ కండరాలని కొద్దిగా యాక్టివేట్ చేసుకోవాలి. తలని ఇలా కింద వైపు పెడుతూ అలానే ఉండండి. దీంతో ఏమవుతుంది, తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ఆసనంలో మనము కళ్ళని మూసివేసి కూడా పెట్టవచ్చు. అలా పెట్టి మోకాళ్ళని కింద పెట్టేస్తూ పొట్టపై పడుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఛాతిని ఇలా పైకి లేపుదాము. కిందికి తీసుకొచ్చేసేయండి. మళ్ళీ వీపుని పైకి లేపుతూ పృష్ఠ కండరాలని ఈ విధంగా స్క్వీజ్ చేయాలి. కిందికి వచ్చేసేయండి. కొంత సమయం పాటు ఇలా చేద్దాము. ఇలా చేసి భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము. కొన్నిసార్లు ఈ విధంగా అష్టాంగ భుజంగాసనం చేద్దాం. దాని తర్వాత మోకాళ్ళపై వచ్చేయండి. మోకాళ్ళపై వచ్చేసి నార్మల్గా ఉండే శశాంకాసనం చేద్దాము. ఇలా హస్తాలని ముందుకు చేస్తూ ఈ విధంగా పృష్ఠభాగాలపై ఉంటూ శశాంకాసనం చేయండి. నెమ్మదిగా ఇలా వెనకాలకి వెళ్తూ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి మన వీపు ఎలా అనిపిస్తుందో గమనించండి. బ్యాక్ని ఆల్మోస్ట్గా ఫ్లాట్ చేసేలాగా చూడాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ
నెమ్మదిగా ఇలా ఒక చేతిని వెనకాలకి వేరే చేతిని వెనకాలకి తీసుకెళ్ళి కాళ్ళని వైపు తీసుకెళ్ళండి. ఇలా కొంత సమయం పాటు ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. కొంత సమయం పాటు ఈ విధంగా రిలాక్స్ అయిపోయి ఇప్పుడు మనము మోకాళ్ళపై వచ్చేయాలి. ఇప్పుడు నేను ఈ యొక్క బ్లాక్ని నా తొడ మధ్యలో పెడుతున్నాను. తొడ మధ్యలో పెట్టడానికి కారణం ఏంటి, ఇలా బ్లాక్ని ఎప్పుడైతే తొడ మధ్యలో పెడతామో తొడల లోపల ఉండే కండరాలు యాక్టివేట్ అయిపోతాయి. ఆ తొడ లోపల ఉండే కండరాలు యాక్టివేట్ అవ్వాలంటే ఇలా బ్లాక్ని పెట్టి మనము స్క్వీజ్ చేయాలి. బ్లాక్ని పెట్టి స్క్వీజ్ చేయండి, గట్టిగా స్క్వీజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని ఇలా లోపల వైపే చేసి పెట్టి తొడ కండరాలని స్క్వీజ్ చేయాలి. దీని తర్వాత మన తలని ఇలా మోకాళ్ళ వైపు తీసుకెళ్దాము. ఇక్కడ అలానే ఉండండి, తలని మోకాళ్ళ వైపు తీసుకెళ్తూ పృష్ఠభాగాలు మోకాళ్ళపైకి వచ్చేలాగా చూడండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదలండి. మెడపై చాలా ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నెమ్మదిగా పైకి వచ్చేయండి. అయితే ఇలా ఉన్నప్పుడు కేవలం ఇలా ఉండకుండా ఈ యొక్క గడ్డాన్ని ఇలా చిన్ లాక్లో తీసుకొని వెళ్ళండి. ఇలా జలంధర్ బందలో వెళ్ళి ఇలా కిందికి రావాలి. సపోర్ట్కి ఇలా చేతులను పెట్టవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా హస్తాలతో పాదాలని పట్టుకోండి. అరికాలు బయటి భాగాన్ని పట్టుకొని ఇలా కొంత సమయం పాటు ఉండాలి. పృష్ఠభాగాలను ఇలా ముందుకు చేస్తూ మోకాళ్ళపై పృష్ఠభాగాలని తీసుకొని రండి. బ్లాక్తో తొడ కండరాలని స్క్వీజ్ చేయండి. తొడ కండరాలతో బ్లాక్ని స్క్వీజ్ చేయండి. శ్వాస గతి ఎలా అయ్యిందో గమనించండి. నెమ్మదిగా ఇలా వెనకాలకి వెళ్ళిపోయి ఫోర్హెడ్ని కింద పెట్టేసేయండి. అలా చేసి ఇక్కడే కొద్దిగా రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. కౌంటర్ ఆసనం చాలా కంపల్సరీ. మత్స్యాసనం చేయవచ్చు లేదా మెడని ఇలా పైకి కిందికి అనడము. ఇలా కుడివైపు ఎడమవైపు కుడివైపు ఎడమవైపు అని మెడని రిలాక్స్ చేసుకోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే.
ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ప్రపద శశాంకాసన. ఈ ప్రపద శశాంకాసనంలో మనం శశాంకాసనంలో వెళ్తూ మన మెడని బెండ్ చేస్తూ గడ్డాన్ని జలంధర్ బంధంలో మెడవైపు తీసుకొని రావాలి. ఈ యొక్క ఆసనము ఇలా చేయడం వలన కొద్దిగా ట్రిక్కీగా అవుతుంది. ఈ ఆసనంలో మన తలలో రక్త ప్రసరణ బాగా జరగడం అవన్నీ జరుగుతాయి. ముందుగా కొద్దిగా వామప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. మెడకి సంబంధించిన వామప్ చేద్దాము. వీపుని నిటారుగా పెడుతూ నెమ్మదిగా మెడని పైకి చేయండి. ఆకాశం వైపు పైకి చేస్తూ ఈ యొక్క థ్రోట్ ఏరియాని ఎక్స్పాండ్ చేయాలి. థ్రోట్ ఏరియాని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇలా స్ట్రెచ్ చేస్తూ గట్టిగా ఈ యొక్క భాగాన్ని ముందుకు అనాలి. అలా అనడంతో థైరాయిడ్ ఏరియాలో బాగా స్ట్రెచ్ వస్తుంది. అలానే ఇలా నెమ్మదిగా కిందికి తీసుకొని రండి. చిన్ని చెస్ట్ వైపు తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదిలేస్తూ కిందికి తీసుకొని రావాలి. ఇలా కొన్నిసార్లు మనము గడ్డాన్ని పైకి చేయడము కిందికి చేయడం చేయాలి. కేవలం మెడని పైకి కిందికి చేయడంతో ఏమవ్వదండి. ఈ ఒక ఏరియాపై మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఆసనము అలానే ఈ యొక్క ప్రాక్టీస్ వామప్ చేయిస్తే వాళ్ళకు చాలా మంచిది. అలా చేసి సెంటర్కి వచ్చేసేయండి. ఇలా కుడి చెవు కుడి భుజం వైపు తీసుకెళ్ళాలి. ఎడమ చెవుని ఎడమ భుజం వైపు తీసుకెళ్ళండి. మళ్ళీ కుడివైపు ఎడమ చెవు ఎడమ వైపు ఇలా మనం సైడ్ టు సైడ్ చేద్దాము. ఇలా నెమ్మదిగా మనము మెడని వామప్ చేసుకొని దాని తర్వాత నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి. ఇప్పుడు మోకాళ్ళపై వెళ్ళిపోండి. మోకాళ్ళపై వెళ్ళిపోయి వీపుని ఆడ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేద్దాము. కొంత సమయం పాటు ఇలా వీపుని ఆడ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. హస్తాలని స్ప్రెడ్ చేసి మ్యాట్పై ప్రెస్ చేయాలి. పొట్ట కండరాలను బిగించండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని ఆడ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేసి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో పాదాలను కింద ప్రెస్ చేస్తూ అక్కడ అలానే ఉండాలి. హస్తాలని ప్రెస్ చేయండి. ఎల్బోస్ని కొద్దిగా రిలాక్స్గా పెట్టండి. షోల్డర్స్ని కూడా రిలాక్స్గా పెట్టండి. కొంత సమయం పాటు తలలో రక్త ప్రసరణ బాగా పెరిగేలాగా ఇక్కడ అలానే ఉండాలి. మోకాళ్ళని కింద తీసుకొని వచ్చేసి అష్టాంగ ప్రణామము, భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము ఈ యొక్క ప్రక్రియ మనము 5 సార్లు చేద్దాము. ఇలా 5 సార్లు మనము ఈ యొక్క ప్రక్రియను చేయడం వలన మన వీపు చేతులు ఇవన్నీ కూడా ఈ యొక్క ఆసనం చేయడానికి ప్రిపేర్ అయిపోతాయి. అలా కొంత సమయం పాటు చేయండి. దాని తర్వాత పొట్టపై పడుకోవాలి. హస్తాలని ఇలా వెనకాలకు తీసుకెళ్ళవచ్చు లేదా చేతులని ఇలా పెట్టవచ్చు. అలా పెట్టి మనము ఛాతిని పైకి లేపవచ్చు. శలభాసనం చేయండి.
కిందికి వచ్చేసి మళ్ళీ ఇంకొద్దిగా పైకి రావాలి. ఈసారి ఛాతి భాగాన్ని ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయండి. కిందికి వచ్చేసి హస్తాలను కింద ప్రెస్ చేసి భుజంగాసనము, అధోముఖ శ్వానాసనం చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. అలా కొంత సమయం పాటు అధోముఖ శ్వానాసనంలో ఉండి మోకాలను కింద తెచ్చి పెట్టేసి ఒకసారి శశాంకాసనంలో వెళ్దాము. పృష్ఠభాగాలను వెనకాలకు చేస్తూ తలని కిందికి చేసి హస్తాలని కింద ప్రెస్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. ఆ యొక్క హస్తాలని వెనకాల వైపు తీసుకెళ్తూ పాదాలని పట్టుకోండి. ఇక్కడ కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. అలా చేసి మనము మోకాళ్ళని నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. మోకాళ్ళని కొద్దిగా దూరంగా చేసి మధ్యలో బ్లాక్ని పెట్టండి. నిలువుగా నిలబెట్టాలి. ఆ బ్లాక్ని మనము ఇలా గట్టిగా ప్రెస్ చేద్దాము. ఇలా మోకాళ్ళపై వచ్చేద్దాము. ఆ తొడలతో బ్లాక్ని గట్టిగా కంప్రెస్ చేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. వీపుని గుండ్రంగా చేయండి. గడ్డాన్ని ఛాతి వైపు తీసుకొని రండి. కొంత సమయం పాటు ఇలా అలా ఉండి దాని తర్వాత మనము తలని మోకాళ్ళ దగ్గర కింద మ్యాట్పై తెచ్చి పెట్టాలి. అలా చేసినప్పుడు మన గడ్డాన్ని ఇలా ఛాతికి అందేలాగా తెచ్చి జలంధర్ బంధలో బిగించండి. జలంధర్ బంధలో గడ్డాన్ని బిగించి మెడ యొక్క ఈ భాగంలో పడే స్ట్రెచ్ని గమనించాలి. ఇక్కడ ఆ యొక్క గడ్డాన్ని చిన్పై అలానే ప్రెస్ చేయండి. ఇక్కడ అలానే ప్రెస్ చేస్తూ తలని కింద పెడుతూ హస్తాలని కాళ్ళ వైపు తీసుకెళ్ళండి. ఇప్పుడు తలని కొంచెం ముందుకు చేసి పృష్ఠభాగాలని ఇంకా పైకి తీసుకొని రండి. పృష్ఠభాగాలు మోకాళ్ళు ఒక లైన్లో ఉండాలి. అలా ఒక్క లైన్లో పెడుతూ చిన్ని చెస్ట్కి తెచ్చేసి ఈ విధంగా శశాంకాసనం చేయాలి. నెమ్మది నెమ్మదిగా పృష్ఠభాగాలని ముందుకు తీసుకొస్తూ ఈ విధంగా పృష్ఠభాగాలని మోకాళ్ళపై తెచ్చి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ స్థితిలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా కొంత సమయం పాటు మనము ఆసనంలో ఉంటూ ప్రభావం మన శరీరంపై ఎలా పడుతుందో గమనించాలి. తలలో రక్త ప్రసరణ పెరగడము, మన స్ట్రెస్ తగ్గడము, హాయిగా అనిపించడము, ఇవన్నీ ఈ ఆసనం యొక్క ఎఫెక్ట్స్. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ప్రభత శశాంకాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం భాగానికి చాలా మంచిది. నడుం భాగంలో ఉన్న కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే పృష్ఠభాగంలో ఉన్న కండరాలకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. స్పెషల్గా ఈ ఆసనం వలన మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే చేతులకు కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. బేసిక్గానే శశాంకాసనం అంటే బాడీకి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ఇలా కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత మళ్ళీ వెనకాలకి వెళ్తూ చాలా నెమ్మదిగా పైకి వచ్చేయాలి. పైకి వచ్చేసేయండి. కూర్చోండి. అలా కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి రిలాక్స్ అయ్యి మనము కౌంటర్ ఆసనం చేయవచ్చు. కౌంటర్ ఆసనానికి మెడని బాగా మళ్ళీ పైకి కిందికి సైడ్ టు సైడ్ అనాలి. మెడని పైకి కిందికి అనండి.
అలా పైకి కిందికి అన్న తర్వాత ఇలా నెమ్మదిగా కుడి వైపు ఎడమ వైపు కూడా తీసుకెళ్ళవచ్చు. అలా చేసి రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగానికి, పృష్ఠ భాగానికి, అలాగే చేతులకు కూడా చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విధంగా మెడని జలంతర్ బంధులో తీసుకెళ్ళి దాని తర్వాత మనము ఈ శశాంకాసనంలో తీసుకెళ్లడాన్నే ప్రపద శశాంకాసనం అని అంటాము. ఈ ఆసనం చేసేటప్పుడు మెడ కండరాలలో ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. సయాటికా పెయిన్ ఉన్నవాళ్ళు, మెడనొప్పి ఉన్నవాళ్ళు ఈ ఆసనం అస్సలు చేయరాదు. ఈ ఆసనం తర్వాత తప్పకుండా మీరు కౌంటర్ ఆసనాన్ని, నెక్ స్ట్రెచెస్ని చేయాలి. అలా చేసి ఈ ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ని పొందండి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ప్రభత శశాంకాసనం, మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మంచి రిలాక్సేషన్ని పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో, ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బై బై.